ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు ఇప్పుడు రాష్ట్ర సర్కార్ని ఇబ్బంది పెడుతున్నారన్న మాట మాత్రం వాస్తవం. జీతాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏమాత్రం తమకు సరిపోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో ఎక్కువగా పనులు చేయించుకుని తక్కువగా జీతం ఇస్తున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి గత 2-3 రోజులుగా నిరసన కార్యక్రమాలు కూడా తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది. సీఎం జగన్ వారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ దెబ్బకి వారిలో ఆగ్రహం మరింతగా పెరిగింది. తాజాగా వివిధ శాఖల యొక్క కార్యదర్శులతో సీఎం జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వాలంటీర్లది సేవ అని జగన్ అన్నారు. వారిని మోటివేట్ చేయాలని కూడా సూచించారు. దీనికోసం ఒక ఆలోచన చేశామని ఆయన అన్నారు. ఉగాది రోజున ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్ని సత్కరించాలని ఆయన సూచించారు. ప్రతి జిల్లాలో ఉగాది నుంచి ప్రతిరోజు రోజుకో నియోజకవర్గంలో వాలంటీర్లకి సత్కార కార్యక్రమం ఉంటుందని అన్నారు. కలెక్టర్లు, ఎస్పీ, జేసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన వెల్లడించారు. వారిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాలు అన్నారు. వారు చేసేది ఉద్యోగం కాదు, సేవ. అందుకే వారిని మోటివేట్ చేయాలని సూచించారు. ప్రతి ఏటా ఉగాది రోజున ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అన్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్ల జీతాల పెంపు వారి ఆందోళన మీద ప్రస్తావించిన సీఎం వారికి సత్కారాలు చేద్దామని చెప్పుకొచ్చారు. జీతాల పెంపు విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది చూడాల్సి ఉంది.